నీటి పారుదల శాఖపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జలసౌధలో సమీక్ష చేశారు. రాష్ట్రంలోని నీటి పారుదల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక సూచనలు చేశారు. నీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ అనిల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇక ప్రాధాన్యత ప్రాజెక్టులను సాధ్యమైనంత త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రాజెక్టుల్లో క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను గుర్తించి పనులు పూర్తి చేయాలని సూచించారు. ప్రాధాన్యత ప్రాజెక్టులకు నిధుల కొరత ఉండదని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. బడ్జెట్లో నీటిపారుదల శాఖకు నిధులు కేటాయింపులు బాగున్నాయని, పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో లక్ష్యానికి అనుగుణంగా పనులు చేపట్టాలని, అధికారులకు అప్పగించిన పనులను సకాలంలో పూర్తయ్యేలా చూసే బాధ్యత మీదేనని ముఖ్య అధికారులకు స్పష్టం చేశారు. ప్రాజెక్టుల పనులు సకాలంలో పూర్తి కావాల్సిందేనని ఆదేశించారు. నిబంధనలకు అనుగుణంగా బాధ్యతతో ప్రాజెక్టు పనులు మంచిగా పూర్తి చేసిన వారిని గుర్తిస్తామని, అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆలస్యం చేసే కాంట్రాక్టర్స్ పై చర్యలు తీసుకునేందుకు వెనకాడొద్దు అన్నారు.